ఇక రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే, కాన్కాస్ట్ అనే ఫెరాలాయిస్ కంపెనీ, ఈ కంపెనీలో దాదాపు 800 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టీడీపీ నేతల వసూళ్ల వేధింపులు భరించలేక ఏకంగా ఫ్యాక్టరీ మూసేసి కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఎగరగొట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొంచెం ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న మన పిల్లలకు, చదువుకున్న పిల్లలకు కొత్త ఉద్యోగాల కథ దేవుడు ఎరుగు ఉన్నవి కూడా మూతపడతా ఉన్న పరిస్థితులు ఇవాళ ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తాయి. ఈ నియోజకవర్గం గురించి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు, అన్నా మా ఎమ్మెల్యే గారికి ఎక్కడైనా ప్రభుత్వ భూమి కనిపించిందేనంటే మాత్రం తన కళ్ళు ఆగవన్నా. ప్రభుత్వ భూమి కనపడిందంటే మాత్రం తన కళ్ళు ఆగవన్నా, వెంటనే దాన్ని కబ్జా చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. సరిబుజ్జిల మండలం వెన్నెల వలస గ్రామం, అక్షరాల 102 ఎకరాల ప్రభుత్వ భూమి, ఇందులో 50 ఎకరాలు IIIT ఇవ్వమని చెప్పి అడిగితే కుదరనే కుదరదు అని చెప్పారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాత్రం తన భార్య పేరు మీద పూల సాగు చేసుకునేదానికి మాత్రం, పూల సాగు మాత్రం చేసుకునేదానికి ఆ భూములు ఇవ్వాలి అని చెప్పి ఏకంగా దరఖాస్తు పెట్టుకోవడం, కొట్టేయాలని ప్రయత్నాలు జరగడం, దాన్ని అడ్డుకునేదానికి ఏకంగా వైఎస్ఆర్సీపీ నాయకులైతే పెద్ద పెద్ద ధర్నాలే చేయాల్సిన పరిస్థితిలోకి రావడం. ఇక ఇంకా నేను వేరే చెప్పాల్సిన పనుల, ఇదే ఆముదాల వలసలోనే మీ పక్కనే పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది, ఆ పోలీస్ స్టేషన్ పక్కనే ప్రభుత్వ స్థలం ఉంది, పోలీస్ స్టేషన్ పక్కనున్న ప్రభుత్వ స్థలాన్ని కూడా కొట్టేసి టీడీపీ కార్యాలయం కట్టుకునేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఆముదాల వలసలోనే పోలీస్ స్టేషన్ పక్కనే ఇంతటి దారుణంగా దోచేస్తూ ఉన్నా అందులోనూ అక్కడ టీడీపీ కార్యాలయమే కట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే అడ్డుకోలేని అద్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అనంటే ఇక ఏ స్థాయికి ప్రభుత్వం పోయింది అని చెప్పాల్సిన పల్లా.